అధికార వైసీపీలో అధ్యక్ష పీఠాలు కదిలాయి. 8 జిల్లాల్లో పార్టీ అధ్యక్షులను మార్చారు. మీరు చేయగలిగితే చేయండి లేదా కొత్త వాళ్ళకు బాధ్యతలు అప్పగిస్తాని వైసీపీ అధ్యక్షులు ముఖ్యమంత్రి జగన్ ఇటివల గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష సందర్భంగా పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు జిల్లా అధ్యక్షులకు అల్టిమేటం జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మార్పులు చేర్పులు చేశారు. సీఎం హెచ్చరికల నేపథ్యంలో ముగ్గురు జిల్లా అధ్యక్షులు తాము చేయలేమని తమ స్థానంలో కొత్త వారిని నియమించాలని కోరినట్టుగా తెలుస్తుంది. మిగిలిన 5 జిల్లాల్లో పార్టీ అధిష్టానమే నిర్ణయం తీసుకుని మార్చేస్తుంది అంటున్నారు. కుప్పం వైసీపీ బాధ్యుడైన ఎమ్మెల్సీ భరత్ను చిత్తూరు జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించారు. ఆ బాధ్యత ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామికి అప్పగించారు. ఎమ్మెల్యేలు పుష్పశ్రీవాణి, అవంతి శ్రీనివాస్, సుచరిత, బుర్రా మధుసూదన్ యాదవ్, వై బాలనాగిరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను జిల్లా పార్టీ బాధ్యతల నుంచి తప్పించారు. ప్రాంతీయ సమన్వయకర్తలు వ్యవహరిస్తున్న మాజీ మంత్రులు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్లను పార్టీ పదవుల నుంచి తొలగించారు. ప్రాంతీయ సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్న వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, మాజీ మంత్రులు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్లను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. ఈ నలుగురితో పాటు బాలినేని కూడా సమన్వయకర్తగా విఫలమయ్యారని సెప్టెంబర్లో గడప గడపకు ఉన్న ప్రభుత్వ కార్యక్రమ సమీక్షలో సీఎం అసహనం వ్యక్తం చేశారు. వీరిలో ఇప్పుడు బాలినేనికి మాత్రమే కొనసాగింపు దక్కింది. సజ్జల, బుగ్గన సమన్వయం చేసిన కర్నూలు, నంద్యాల జిల్లాల బాధ్యత వైఎస్ఆర్ జడ్పీ చైర్మన్ ఆకిపాటి అమర్నాథ్ రెడ్డికి ఇచ్చారు. అనిల్ వద్ద ఉన్న వైఎస్ఆర్, తిరుపతి జిల్లాలు నెల్లూరు ప్రాంతీయ సమన్వయకర్తగా ఉన్న మాజీ మంత్రి బాళ్లేని శ్రీనివాసరెడ్డికి అప్పగించారు. బాళ్లేనికి ఇప్పటి వరకు ఉన్న 3 జిల్లాలతో నెల్లూరును కొనసాగించారు. బాపట్ల జిల్లా సమన్వయ బాధ్యతను ఎంపీ వీద మస్తాన్రావుకి ఇచ్చారు. కొడాలి నాని వద్ద ఉన్న పల్నాడు బాధ్యత ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి, గుంటూరు జిల్లా బాధ్యత కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త మరి రాజశేఖర్కి అప్పగించారు. ఈ 3 జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్తగా మర్రితో పాటు ఎంపీ ఆళ్ల అయోధ్యరామరెడ్డికి కొత్తగా బాధ్యతలిచ్చారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు ఎంపీ పివి మిథున్ రెడ్డిల బాధ్యతల్లో ఎలాంటి మార్పు లేదు. విజయనగరం జిల్లా బాధ్యత మంత్రి బొత్స సత్యనారాయణ నుంచి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి బదలాయించారు. వైవి నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లాను బొత్స కేటాయించారు. తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కీలకమైన ఆ పార్టీ అనుబంధ విభాగాల సమన్వయకర్తగా నియమించారు. పార్టీ రాష్ట్ర సమన్వయకర్త ఎంపీ విజయసాయిరెడ్డికి చెవిరెడ్డి సహాయకరుగా వ్యవహరిస్తారని కేంద్ర కార్యాలయం ప్రకటించింది. ఇక పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరస్పాండెంట్ శ్రీనివాస్ జాయిన్ అవుతారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. అధ్యక్ష బాధ్యత నుంచి చాలా మందిని తప్పించింది, ఏంటంటే వైసీపీ వ్యూహం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? గుడ్ మార్నింగ్ సతీష్. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కొన్ని కీలక మార్పులు చేర్పులతో పత్రికా ప్రకటన విడుదల చేయడం జరిగింది. వారిలో ముఖ్యంగా చూస్తే గనక రీజనల్ కోఆర్డినేటర్లుగా ఉన్నటువంటి మాజీ మంత్రులు కొడాలి నాని, మాజీ మంత్రి అనిల్ కుమార్ ను తొలగించడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే గనక రానున్న రోజుల్లో ఎన్నికలకు సిద్ధమయ్యే విధంగా ఉండటం కోసం పార్టీకి సంబంధించి సంస్థాగతంగా బలోపేతానికి అదేవిధంగా కార్యక్రమాలను విస్తృత పరచాలనే ఒక ఉద్దేశంతో అనేక మార్పులు చేయడం జరిగింది. వానిలో ముఖ్యంగా చూసినట్లయితే గనక కొడాలి నాని, అదేవిధంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్లను ఈ బాధ్యతలను తప్పించడము, అదేవిధంగా గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా డొక్కా మాణిక్య వరప్రసాద్ కు, పార్వతీపురం జిల్లా అధ్యక్షుడిగా పరిషత్ రాజు, విశాఖపట్నానికి పంచకర్ల రమేష్, కర్నూలుకు బివై రామయ్య, చిత్తూరుకు కె నారాయణ స్వామి, తిరుపతికి నీదురుమణి రామకుమార్ రెడ్డిని నియమించడం జరిగింది. అంటే గతంలో రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి వారిలో పనితీరులోనూ గడప గడపకు మన ప్రభుత్వాన్ని కార్యక్రమాన్ని విజయవంతం చేయలేకపోవటము, పని ఒత్తిడి వల్ల వాళ్ళు ఎక్కడైతే ప్రజల్లో తిరగలేకున్నారో వారిని తప్పించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కూడా కల్పించడం జరిగింది. అంటే హాట్ గా మాట్లాడుతూ ఉండేటువంటి అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని వీరిని పక్కన పెట్టి వారి స్థానంలో కొత్త వారిని కూడా తీసుకోవడం జరిగింది. అదే విధంగా చూస్తే గనక పార్టీకి సంబంధించి
సమన్వయ పరిషత్తులో ఎక్కడైతే విఫలమయ్యారో వారందరి స్థానాల్లో కూడా కొత్త వారిని నియమించారు. కొత్త వారితో పాటు చూసుకుంటే గనక గతంలో పార్టీకి పనిచేసేటువంటి విధానం కానీ పార్టీలోని అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కూడా ఏదైతే చేశారో వారికి సంబంధించి సముచిత స్థానం ఇవ్వడం జరిగింది. గతంలో ఉన్నటువంటి రీజనల్ కోఆర్డినేటర్లో ఒక బాలినేని శ్రీనివాస రెడ్డి ఒక్కరికే కొనసాగింపు ఉంది. మిగిలిన వారి మొత్తాన్ని కూడా పక్కన పెట్టినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. ఇక గుంటూరు జిల్లాకు సంబంధించి చూసుకుంటే కనుక గతంలో మెగతోడి చరిత బాధ్యతల నుంచి తప్పుకోవటంతో ఆ ప్లేస్ లో మాజీ మంత్రి డొక్కా మాణిక వరప్రసాద్ నియమించడము, అదేవిధంగా కృష్ణా గుంటూరు పల్నాడు ఈ జిల్లాలకు సంబంధించి కూడా మర్రి రాజశేఖరకు కొనసాగింపు ఉండే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే చూస్తే కనుక ఎక్కడైతే ఆ ప్రజల్లోకి వెళ్లకుండా పేరుకే కడవలతో ఉన్నారో వారందరినీ కూడా దూరంగా పెట్టి ప్రజల్లోకి వెళ్ళటం కోసము ప్రజల్లోకి గడప గడప ప్రభుత్వ కార్యక్రమాన్ని విజయవంతంగా తీసుకెళ్ళడానికి అవకాశం ఉండే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఎప్పుడైతే మీడియా ముందు మాట్లాడుతూ ప్రగల్భాలు పలుకుతున్నారు కానీ ప్రజల్లోకి వెళ్ళలేదు, వారందరికీ ఈసారి ఇబ్బంది అయిందనే పరిస్థితి కూడా స్పష్టంగా చెప్పవచ్చు. అంటే హాట్ కామెంట్స్ చేస్తూ ప్రజల్లోనే నిత్యం నిలిచేటువంటి అనిల్ కుమార్ యాదవ్, అదేవిధంగా కొడాలి నాని వీరిద్దరికీ ఎటువంటి పదవులు లేకుండా కూడా తప్పించినటువంటి పరిస్థితి జరిగింది. అంటే శ్రీనివాస్, ఇప్పటి వరకు చూసుకుంటే మీరు చెప్పినట్టుగా మీడియా ముందుకు వచ్చి విమర్శలు చేయటంలో కానీ ధీటుగా కౌంటర్ చేయడంలో కానీ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చాలా కీలకంగా వ్యవహరించారు. సో ఇక ముందు వారి నుంచి అధ్యక్ష బాధ్యతను తప్పించడంతో ఏమైనా మారే అవకాశాలు ఉన్నాయా? అసంతృప్తి పెరిగే అవకాశం ఉందనుకోవాలా? అసలు ఏ విధంగా ఏం జరిగే అవకాశం ఉందనుకోవచ్చు? అయితే ముఖ్యంగా చూస్తే కనుక పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో పార్టీని బలోపేతాలు కృషి చేయాలి, కానీ కేవలం మీడియా ముఖంగానే మాట్లాడి పొడిపొడిగా ఉండటం కాదు అని చెప్పే విధంగా ఆ ఉద్దేశంతో వారిని బాధ్యతల నుంచి తప్పించడం జరిగింది. అదేవిధంగా చూస్తే కనుక కొత్త వారికి కూడా అప్పగిస్తూ వారు కూడా సరి అయిన పనితీరు నిరూపించుకోవాలని కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే ఇప్పుడు చూసినట్లయితే కనుక 175కు 175 అనే టార్గెట్ తోటి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నటువంటి తీరు వల్ల ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో, ఎక్కడైతే పనితీరు లేకుండా ఉన్నారో వారందరికీ కూడా ఎటువంటి చర్యలు ఉంటాయనే ఒక హెచ్చరికలు పంపినటువంటి పరిస్థితి జరిగింది. ఇప్పుడైనా మంత్రి మాజీ మంత్రులుగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్, అదేవిధంగా కొడాలి నాని వీళ్ళందరూ కూడా ప్రజల్లో ఉంది, ప్రజల కోసమే వెళ్ళాలి, కానీ ఇలా ఉంటే కరెక్ట్ కాదనేది ఆరోపణలు కూడా వైసీపీ నుంచే ఏర్పడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ.